గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారి మూవీస్ అంటే ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే అంటే కర్షణ ఇస్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ మీ, బికాస్ సినిమా మొత్తానికి నాకు పిచ్చ పిచ్చగా నచ్చిన సీన్ మాయ ప్రపోజల్ని రామచంద్ర యాక్సెప్ట్ చేసే సీన్. ఇక్కడ నేను షాక్ అయింది ఏంటి అంటే వేరే ఏ సినిమాలో అయినా సరే లవ్ ఓకే అయిపోతే అట్లీస్ట్ క్యారెక్టర్స్ ఇద్దరు హక్ చేసుకుంటారు, లేదా కిస్ చేసుకుంటారు. ఈ అవేమి ఉండవు, షేక్ హ్యాండ్ ఇచ్చుకొని సైలెంట్ గా నడుచుకుని వెళ్ళిపోతారు. ప్రొఫెషనలిజం అంటారు దాన్ని. హీరోయిన్ ని క్లాస్ గా డీసెంట్ గా ప్రెజెంట్ చేసే విధానం, ఇవన్నీ చూసి మనం హీరోయిన్ క్యారెక్టర్ లవ్ లో పడిపోతాం. This film made out of Gautam Vasudev Menon garu's passion for police. Panda ana character raavadam, vaadi gurinchi oka backdrop Panda. Okka saariga cinema romantic mood nunchi action mood lo kelipothundi. Railway track dekki velthe Srikanth wife Sandhya thalan nariki chesestundi. Ee particular scene lo hero character entha strong anadu present chesaru. Endukante neeku baaga nachina scene ee cinema. సినిమాలో నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే ఐకానిక్ యాసిడ్ సీన్. అసలు టేకింగ్ చూడు, టైట్ క్లోజ్ లో ఫేస్ లో యాసిడ్ మొఖం మీద పడగానే మేక్ దిస్ షాట్ ఐకానిక్. ఘర్షణ ఇస్ వన్ ఆఫ్ ద టైమ్లెస్ క్లాసిక్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. Hi guys, hello, welcome back to another episode of the Filmy Mike. So, ఎప్పుడు చెప్పేసిపోదాం అనుకోకపోతే మీరు మా పాడ్కాస్ట్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు చరిత్ అండ్ వాడి పేరు యష్. హలో. అండ్ టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ ఫిల్మ్, దట్ ఈస్ ఘర్షణ. ఘర్షణ ఘర్షణ. సో లెట్స్ ట్రిప్ ఆన్ ఘర్షణ గైస్. Yes. నేను ఫస్ట్ టైం ఘర్షణ సినిమా చూసింది ఓల్వో బస్లో, దట్ టు ట్రావెలింగ్ ఫ్రమ్ విజయవాడ టు వైజాగ్. చూసి ఇదేంటి ఇంత కత్తిలో ఉంది సినిమా, ఇది ఇలా చూడకూడదు, పెద్ద స్క్రీన్లో చూడాలి, పెద్ద టీవీలో చూడాలి. ఎందుకంటే అప్పుడే థియేటర్ నుంచి వెళ్ళిపోయింది, డివిడి తెచ్చుకొని మళ్ళీ పెద్ద టీవీలో చూసి అబ్బా అనుకున్న సినిమా. సో ఘర్షణ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అండ్ ఇట్ ఈస్ డెబ్యూ ఫిల్మ్ ఫర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు ఆల్సో ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డెబ్యూ చేసిన సినిమా ఘర్షణ. యాక్చువల్లీ ఘర్షణ ఫిల్మ్ ఇస్ ఎ రీమేక్ ఆఫ్ తమిళ ఫిల్మ్ కాకా, సూర్య గారు జ్యోతిక గారు చేసింది. నేనైతే ఈ సినిమాని మేబీ మా టీవీలో వేసినప్పుడు చూసుంటాను. మనంతకీ తెలిసిన విషయమే, గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు మూవీస్ అంటే ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అంటే ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే అంటే తెలియని వాళ్ళ గురించి ఇది చెప్తున్నాను, నాకు కూడా తెలియదు అనుకో. ఓకే, ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే అంటే ఇప్పుడు ఒక కథని ఆ క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో ఆ క్యారెక్టర్ తన కథని ఆడియన్స్కి డైరెక్ట్గా చెప్పే ప్రాసెస్ని ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ అంటారు. సో ఈ ప్రాసెస్లో మనం మోస్ట్లీ లీడ్ క్యారెక్టర్ తన కథను తను చెప్పుకుంటారు, బ్యాక్ వాయిస్ ఓవర్ ఇస్తుంటారు. మోస్ట్లీ గౌతమ్ మీనన్ గారి మూవీస్లో ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ అన్నది మెథడ్ యూస్ చేస్తూ ఉంటారు. అంటే ఇది ఎలాంటి మెథడ్ అంటే ఆ స్టోరీ ఎవరైతే నరేట్ చేస్తున్నారో హీరో తన కథను తను చెప్తూ ఉంటాడు ఆడియన్స్ డైరెక్ట్గానే. ఆ ప్రాసెస్లో మనకి హీరో ఏం ఫీల్ అవుతున్నాడు, హీరో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, ఎలాంటి భావోద్వేగాలకు గురవుతున్నాడు, ఒక పర్సన్ చూసినప్పుడు తను ఎలా ఫీల్ అవుతున్నాడు డైరెక్ట్గా ఆడియన్స్కి చెప్తారు. ఈ ప్రాసెస్లో మనకి హీరోకి ఏం తెలుస్తుందో ఆడియన్స్ కూడా అదే తెలుస్తుంది, హీరో ఏం చూస్తాడో ఆడియన్స్ కూడా అదే చూస్తారు, హీరోకి ఏం వింటాడో హీరో ఏం వింటాడో ఆడియన్స్ కూడా అదే వింటారు. సో ఇది ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే. బట్ ఘర్షణ ఇస్ నాట్ ఎ కంప్లీట్లీ ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే. కరెక్ట్. ఎందుకు అంటే హీరోయిన్ ఇంట్రో సాంగ్ ఉంటుంది. యాక్చువల్లీ హీరోయిన్ ఇంట్రో సాంగ్ హీరో చూడలేదు, అయినా సరే మనకు చూపిస్తారు. అవును. అండ్ ఒక దగ్గర తన ఫ్రెండ్ శ్రీకాంత్ గన్స్ స్వాప్ చేస్తాడు, అవును, మార్చేసి. అది కూడా హీరోకి తెలియదు, తెలియదు. తర్వాత తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్లో శ్రీకాంత్ రివీల్ చేస్తాడు, ఇలా గన్స్ నేనే మార్చేశాను అని చెప్పి. సో అది తెలియకుండా మనకి ముందు చూపించేస్తారు. సో ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లేలో ఇలాగా హీరోకి తెలియని విషయం ఆడియన్స్కి తెలియదు అసలు. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ మీనన్ గారు తీసిన మిగతా సినిమాలు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఇస్ అ పర్ఫెక్ట్ ఫస్ట్ పర్సన్ నరేటివ్ స్క్రీన్ ప్లే. హీరో అండ్ హీరోయిన్ కి యాక్సిడెంట్ అయ్యాక హీరో హాస్పిటల్ నుంచి హీరోయిన్తో ఫోన్లో మాట్లాడతాడు. ఇక్కడ హీరోయిన్ కి సెపరేట్ గా షార్ట్స్ ఉండవు, హీరో హీరోయిన్ ని చూడలేడు కాబట్టి మనకు కూడా చూపించరు. హీరోయిన్ మాటలు మాత్రం వింటున్నాడు కాబట్టి మనము అదే మాటలు వింటాం. హీరో షాక్ అయితే మనం కూడా షాక్ అవుతాం. కంప్లీట్ గా హీరో క్యారెక్టర్ తో మాత్రమే మనం ట్రావెల్ అవుతాం.
సో ఘర్షణ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఫస్ట్ పర్సన్ స్టోరీ టెలింగ్ స్క్రీన్ ప్లే బట్ స్లైట్లీ హీ యూస్ దట్ మెథడ్. సో ఐ థింక్ గౌతమ్ వాసుదేవ్ మీన్ గారు ఇస్ స్పెషలిస్ట్ ఇన్ దట్. ఓ మేబీ యా యా. అండ్ ఘర్షణ ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ మీ బికాస్ లైక్ విక్టరీ వెంకటేష్ గారు ఈస్ ఫర్ ఎవర్ యంగ్. సో సినిమా స్టార్టింగ్ నుంచి గ్రిప్పింగ్గా ఉంటుంది. అవును ఘర్షణ సినిమా స్టార్టింగ్ హౌస్ నుంచి పడిపోయి లేక్లో పడిపోవడం నుంచి ఓపెన్ చేస్తే సాంగ్ అసలు నేను ఎక్స్పెక్టే చేయలే సాంగ్ ఫస్ట్ పడిపోద్దాం చెల్లియా చెల్లియా సాంగ్. యాక్చువల్లీ మూవీ ఓపెనింగ్ షాట్లో హీరో మాయా అనుకుంటూ లేక్లో పడిపోయిన తర్వాత మనకి వాచ్ చూపిస్తారు. వాచ్లో టైం 5:27 అవుతుంది. ఇమీడియట్గా సాంగ్ స్టార్ట్ అయిపోద్ది. ఆ సాంగ్తో ప్రొటాగనిస్ట్ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ని ప్రజెంట్ చేస్తూ మూడ్ని సెట్ చేసేస్తారు. అంటే మనం ఎలాంటి మూడ్లో మూవీని చూడాలి, హీరో స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉన్నదని ఆ సాంగ్ తోటి ఒక మూడ్ని సెట్ చేసి సాంగ్ అయిపోగానే మళ్ళీ వాచ్ని చూపిస్తారు. 5:32 అవుతుంది. అంటే 5 మినిట్స్లో హీరో యొక్క ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, తన మూడ్ ఎట్లా ఉంది, ఏమవుతుంది దానికి అన్నట్టు ఆ సాంగ్ లో ప్రెజెంట్ చేస్తారు. ఇన్ సర్చ్ ఆఫ్ హీరోయిన్ అని అర్థం అవుతుంది. యా ఇన్ సర్చ్ ఆఫ్ హీరోయిన్ దేర్ సంథింగ్ హ్యాపెండ్ అన్నట్టు ఒక అర్థమయ్యి అక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. గౌతమ్ మీనన్ ఫిలిమ్స్ ఎలా ఉంటుందో అలానే హీరో తనను తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ తన కథలోకి తను మనల్ని తీసుకెళ్తాడు. దిస్ ఈస్ మీ, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్. డీసీపీ రామచంద్ర ఐపీఎస్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. తనని తను ఇంట్రడ్యూస్ చేసుకుని తన వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేసేస్తాడు. తన వరల్డ్లో ఉన్న ఫ్రెండ్స్ని, తన గ్యాంగ్ని, నలుగురు ఎలా ఉంటారంటే వాళ్ళు ముట్టుకోవడానికి భయపడతాం. అయితే విలన్లు అయినా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే వాళ్ళు ముట్టుకోవడానికి భయపడేలా ఉంటారు నలుగురును. మనం ఫీల్ అయ్యేది అక్కడ డైలాగ్ కూడా ఉంటుంది, యు ఆర్ ద అన్టచబుల్స్ అని చెప్తాడు. సో అండ్ అదొకటే కాదు, ఒక దగ్గర ఎన్కౌంటర్ చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు హీ స్పీక్ లైక్ దిస్, ఇప్పుడు ఎవరినైతే చంపామో వాళ్ళు మానవ హక్కులకి ఇబ్బంది కలుగుతారు, వాళ్ళని చంపినందుకు మేమేం ఫీల్ అవ్వట్లేదు, బట్ అయినా సరే మీరు మమ్మల్ని పనిష్ చేయాలనుకుంటే జంతువుల్ని శిక్షించే చట్టాలు ఉన్నాయి చూసారా, ఆ చట్టాల నుంచి మమ్మల్ని పనిష్ చేయండి అంటాడు. సో హీఈస్ వెరీ క్లియర్ ఇన్ హిస్ థాట్. కరెక్ట్. ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది క్యారెక్టర్స్. 4 మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిలిం ఆర్ అడాప్టెడ్ ఫ్రమ్ రామాయణం. ఫస్ట్లీ లీడ్ క్యారెక్టర్ డీసీపీ రామచంద్ర, రాముడు క్యారెక్టరైజేషన్లో ఉంటుంది, పవర్ఫుల్ అండ్ ధర్మ సంస్థాపనకై అసుర సంహారంలో క్రిమినల్స్ని ఎన్కౌంటర్ చేస్తాడు. అండ్ మాయా సీత క్యారెక్టరైజేషన్లో ఉంటుంది, డిగ్నిఫైడ్ అండ్ ప్యూరెట్ హార్ట్, ఫుల్లీ కమిటెడ్ హర్ లవ్ ఫర్ రామచంద్ర. విలన్స్ ఇద్దరు దాస్ అండ్ పండా. దాస్ క్యారెక్టరైజేషన్ కొంచెం మనకి కుంభకర్ణుడు క్యారెక్టరైజేషన్ అనుకోవచ్చు. దాస్ని చంపేసిన తర్వాతే పండా కోపంతో మాయాని తీసుకుని వచ్చేస్తాడు. పండా క్యారెక్టర్ విల్ బి లైక్ రావణాసురుడు. అంటే అమ్మాయిని కిడ్నాప్ చేసుకుని ఎత్తుకొచ్చేసినా సరే అమ్మాయిని బలవంతంగా లోబరుచుకోకూడదు అమ్మాయిని అని చెప్పేసి తన క్యారెక్టర్ని ప్రజెంట్ చేసుకుంటాడు. సో ఈ 4 క్యారెక్టర్స్ రామాయణం నుంచి అడాప్ట్ చేసుకున్నారు అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఓ యాక్చువల్లీ నువ్వు ఇప్పుడు చెప్తుంటే నేను రిలేట్ చేసుకుంటున్నా. కరెక్టే కదా ఇది చెప్తుంది కరెక్టే అని, రాముడు లక్ష్మణుడు అని. రావణాసుడు ఎలాగైతే సీతను తీసుకొచ్చేస్తాడు అలాగే పండ మాయను తీసుకొచ్చేస్తాడు, ఆ రాముడు ఎలా వెతుతాడు అలాగే వెంకటేష్ కూడా, ఐ మీన్ రామచంద్ర కూడా అలాగే వెతుతాడు. సో అంతే క్యారెక్టర్స్ యొక్క క్యారెక్టరైజేషన్ డిజైనింగ్ కూడా అలానే ఉంటుంది. సో సినిమాకి వచ్చేసరికి ఘర్షణ, ఘర్షణ అంటే ఆబ్వియస్లీ ఏంటి, ఫైట్ తెలిసిందే కదా. ఐ థింక్ ఆ సినిమా ఐ థింక్ ఏ క్లాస్ ఆడియన్స్ ఎక్కువ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను నేను. అప్పట్లో ఏబిసి 3 సెంటర్లు సినిమా మంచిగా ఆడింది. ఐ థింక్ 50 డేస్ ఆడింది, 70-75 సెంటర్స్ ఐ థింక్ సో, ఐఎమ్ నాట్ రియల్లీ ష్యూర్ బట్ ఐ 50 డేస్ అయితే ఆడింది. కొన్ని సీన్లో ఇన్స్టెంట్ హై వస్తాయి నాకు. ఫర్ సపోజ్ హీరో ఇంట్రొడక్షన్ స్టార్ట్ అయింది అని డీసీపీ రామచంద్ర ఐపీఎస్, నా పేరు అనుకున్న 3 అక్షరాలే నా జీవితం అని, అది ఇన్స్టెంట్ హై. నాకు హీరోయిన్తో కొంచెం ట్రాక్ కొంచెం ఆ బాండింగ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఒక స్కూల్ దగ్గర కలుస్తారు కదా, వెంకటేష్ గారు స్కూల్ దగ్గర బందోబస్తుకి వెళ్తారు. ఏం చేస్తూ ఉంటారు స్టూడెంటా అంటే టీచర్ అంటారు. ఏం చెప్తారు మీరు అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ 10th and 12th standard maths. ఏం చదువుకున్నారు, అది చాలా కష్టం కదా, అది చాలా కష్టం కదా అంటే ఎంఎస్సి మ్యాథ్స్ ఐఐటి మెడ్రాస్ అని. కానీ ఓ వాట్ ద ఫక్ అనిపించింది, ఐఐటి మెడ్రాస్ ఎంఎస్సి మ్యాథ్స్ అంటే. సీ లుక్ ఎట్ దట్ హీరోయిన్ క్యారెక్టర్, ఆ క్లాసిక్ టచ్ ఇచ్చారు గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు. ఇన్ జనరల్ అప్పుడు వచ్చిన ఫిల్మ్స్ కానీ ఈవెన్ టెల్ ఇప్పుడు మనం చూసిన సినిమాలో
హీరోయిన్ ఇస్ నాట్ ఇప్పుడు ఆ అకాడమిక్ బ్యాక్ డ్రాప్ కానీ ఆ ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ కానీ జనరల్లీ టచ్ చేయరు, బట్ లుక్ ఎట్ ద క్లాసిక్ టచ్ ఇన్ ద ఫిల్మ్ ఆఫ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. అంటే మనకి గౌతమ్ మీనన్ గారి మూవీస్ లో హీరోయిన్ ని చాలా డీసెంట్ గా చాలా అందంగా డిజైన్ చేస్తారు. హీరోయిన్ క్యారెక్టర్ విల్ బి మెంటల్లీ స్ట్రాంగ్ అండ్ ఫిజికల్లీ బ్యూటిఫుల్ విత్ ఎ రొమాంటిక్ హస్కీ వాయిస్. Yes, true, 100%. అండ్ హీరోయిన్ ని క్లాస్ గా డీసెంట్ గా ప్రజెంట్ చేసే విధానం అండ్ హీరో హీరోయిన్ ని డిస్క్రైబ్ చేసే విధానం, ఇవన్నీ చూసి మనం హీరోయిన్ క్యారెక్టర్ లవ్ లో పడిపోతాం. అవును, ఎంత లవ్ లో పడతాం అంటే గౌతమ్ మీనన్ గారి మూవీస్ లో హీరోయిన్ క్యారెక్టర్స్ పేర్లు కూడా మనకు తెలుసు, మాయా, జెస్సీ, మేఘనా, వీల్ కనెక్ట్ టు దట్ క్యారెక్టర్. ప్రపంచంలో ఇంత మంది ఉండగా నేను జెస్సీని ఎందుకు లవ్ చేశాను గుర్తుండిపోతే గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారి క్యారెక్టర్స్ ఆ ట్రేడ్ మార్క్ పడిపోద్ది. సో అందుకే మనం హీరోయిన్ క్యారెక్టర్ తో అంత బాగా కనెక్ట్ అవుతాం. గౌతమ్ మీనన్ గారు ప్రతి సినిమాలో, మేబీ ప్రతి సినిమాలో, మేబీ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్న కాన్సెప్ట్ తోనే ఆ లవ్ జర్నీ అనేది స్టార్ట్ అవుద్ది. దట్ టు మోస్ట్లీ అబ్బాయిల సైడ్ నుంచి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ప్రజెంట్ చేస్తారు ఈయన. మనకి ఘర్షణలో కూడా రామచంద్ర ఫస్ట్ టైం మాయను చూసిన వెంటనే ఇష్టపడతారు. సూర్య సన్న కృష్ణన్ ఏమై చేసావే, తాసం స్వాసగా సాగిపో అని. అండ్ యూత్ లో ఉన్న ప్రతి కుర్రాడికి ఒక ఫ్యాంటసీ ఉంటుంది బ్రో. అంటే ఇప్పుడు మనం ట్రైన్లో ఒంటరిగా జర్నీ చేస్తున్నప్పుడు మన ఎదురుగా ఒక అందమైన అమ్మాయి వస్తే బాగుంటుంది, దాంట్లో ఫ్లర్ట్ చేద్దాం అనిపిస్తుంది. నాకు చాలా ఫ్యాంటసీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం కొత్తగా ఇంట్లో దిగుతున్నాం అంటే పైన ఓనర్లకి పెద్ద మంచి అందమైన కూతురు ఉంటే బాగున్ను, దాంతో ఫ్లోట్ చేద్దాం అనిపిస్తుంది. ఇప్పుడు మనకు చెల్లి ఉంది అనుకో, మన చెల్లి ఫ్రెండ్స్ ఎవరైనా అందమైన అమ్మాయి ఉంటే బాగున్ను, దాంతో ఫ్లోట్ చేద్దాం అనిపిస్తుంది. సో ఈ యూత్ఫుల్ ఫ్యాంటసీ ఏమైతే ఉన్నాయో అబ్బాయిలకి దాన్ని స్క్రీన్ మీద చూపించేస్తాడు ఆయన, కానీ మనకు జరగదు. ఆ యూత్ఫుల్ ఫ్యాంటసీస్ ని చాలా మంచిగా చాలా బ్యూటిఫుల్ గా ప్రెసెంట్ చేసి చాలా రొమాంటిక్ గా పట్టుకెళ్ళిపోతారు కథని. బట్ ఘర్షణ సినిమాకి వస్తే మాత్రం హీ డిడ్ ఎ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఫర్ ద సీన్స్, బికాస్ దాని గురించి ఎందుకో తర్వాత చెప్తా. ఇక్కడ మనం ఎంత అనుకున్నట్టే హీరో హీరోయిన్ చూసి ఫస్ట్లోనే ఇష్టపడతాడు, బట్ ఓపెన్ అప్ అవడు. హీరోయిన్ మాత్రం షీ విల్ హేట్ హిమ్, ఎవరో వెదవ టీజింగ్ చేస్తున్నాడు, హెరాస్ చేస్తున్నాడు స్టైల్లోని షీ విల్ హేట్ హిమ్. ఎప్పుడైతే తను ఒక పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తుందో దెన్ షీ విల్ రెస్పెక్ట్ హిమ్. అక్కడి నుంచి ఇంకో పర్సెప్షన్లో చూస్తుంది తన్ని. ఇక్కడ నువ్వు చూస్తే ఒక రిలేషన్షిప్లో లవ్ కన్నా ముందు కావాల్సింది రెస్పెక్ట్. దాన్ని చాలా మంచిగా ప్రజెంట్ చేస్తారు గౌతమ్ మీనన్ గారు. ఇక్కడ ఇద్దరిద్దరూ రామ్ మాయాని చూసి ఇష్టపడ్డాడు, బట్ మాయా రామ్ను చూసి ద్వేషించింది. బట్ ఎప్పుడైతే రామచందర్ ఒక పోలీస్ ఆఫీసర్ అని తెలిసిందో దెన్ మాయా విల్ రెస్పెక్ట్ హీరో. కరెక్ట్. అలాగే ఎప్పుడైతే మాయా ఒక లెక్చరర్ అని తెలుస్తుందో దెన్ హీ విల్ రెస్పెక్ట్ మాయా. సో ఒకరు ప్రొఫెషన్స్ తెలుసుకున్న తర్వాత దే విల్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. అదే కరెక్ట్. తన ఏదో నార్మల్ అమ్మాయి కాదు, షీఈస్ ఎ మ్యాథ్స్ జీనియస్ అని తెలిసిన తర్వాత హీ విల్ రెస్పెక్ట్ హర్. అరే వాడు ఏదో యదవ కాదు, ఏదో అమ్మాయిల వెనకాల తిరిగే పోకరి కాదు, హీస్ అ పోలీస్ కమిషనర్, అరే డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అని తెలిసిన తర్వాత షీ విల్ రెస్పెక్ట్ హిమ్. సో లవ్లో ఎప్పుడైతే రెస్పెక్ట్ ఉంటుందో దెన్ ఆ బాండింగ్ స్ట్రాంగ్ అవుద్ది, ఒకరికొకరికి అండర్స్టాండింగ్ మంచిగా ఉంటుంది. దాన్ని మంచిగా ప్రజెంట్ చేశారు గౌతమ్ మీనన్ గారు. ఇక్కడ మనం ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హీరో హీరోయిన్ చూసి లవ్ చేయడం, హీరో వెళ్ళి ప్రపోజ్ చేయడం లాంటి ఒక స్టీరియోటైప్ ఫార్మాట్ లో కాకుండా, స్టీరియోటైప్ ఫార్మాట్ లో ప్రొఫెషనల్ గా ఉంటది లవ్ ప్రపోజల్ కూడా. అదే ఒక స్టీరియోటైప్ ఫార్మాట్ లో కాకుండా హీరో ప్రపోజ్ చేయడం కాదు. ఇక్కడ హీరో ఒక పవర్ఫుల్ కాప్, లవ్ అంటే నచ్చదు, కరెక్ట్, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. సో వాడు హీరో ఇనిషియేటివ్ తీసుకోలేడు, హీరోయినే ఇనిషియేటివ్ తీసుకుంటుంది. హీరోయినే కాఫీకి ఇన్వైట్ చేస్తుంది, హీరోయినే ఫోన్ చేసి కలుద్దామా అంటది, హీరోయినే బయటకు తీసుకెళ్తుంది లేక్ హౌస్ కి వెళ్దాము అని చెప్పి. సో ఎవ్రీ టైమ్ హీరోయిన్ అప్రోచెస్ ఫర్ ఎ డేట్ ఈ సినిమాలో, ఫైనల్ గా హీరోయినే ప్రపోజ్ చేస్తుంది. అంటే రెగ్యులర్ హీరో లవ్ చేసి హీరో ప్రపోజ్ చేసి స్టీరియోటైప్ ఫార్మాట్ లో కాకుండా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారు ఈ సినిమాని. అండ్ అలా అని హీరోయినే ఇనిషియేటివ్ తీసుకుంది, హీరోయినే డేట్కి పిలిచింది, హీరోయినే ప్రపోజ్ చేసిందని హీరోకి హీరోయిన్ క్యారెక్టర్ తక్కువ కాదు. నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హీరోయిన్ ప్రపోజ్ చేసే ముందు, ఐ మీన్ మాయా రామచంద్రకి ప్రపోజ్ చేసే ముందు యాక్సిడెంట్ విషయం కోసం మాట్లాడుతుంది. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఒళ్ళో తీసుకొని వెళ్ళారు, అప్పుడు మీ కళ్ళల్లో కన్నీరు కనిపించింది ఎందుకు అని అడుగుతుంది. అంటే రామచంద్ర కళ్ళల్లో తనకి ప్రేమ కనిపించిన తర్వాతే, అంటే హీ లవ్స్ హర్ అన్నది తను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత షీ విల్ ప్రపోజ్ హిమ్.
ఇదే గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు హీరో హీరోయిన్ ప్రపోజ్ చేసినప్పుడు మాత్రం ఫస్ట్ మీట్లోనే, అంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణలో ఫస్ట్ మీట్లోనే ప్రపోజ్ చేసేస్తాడు మేఘనాకి. ఏమై చేసేలో కూడాను 1-2 మీటింగ్స్లో ప్రపోజ్ చేసేస్తాడు. హీ ప్రెజెన్స్ దట్ అబ్బాయి స్టేట్ ఆఫ్ మైండ్ చూడగానే ప్రేమించేస్తారు, ప్రపోజ్ చేస్తారు. బట్ అమ్మాయి స్టేట్ ఆఫ్ మైండ్ అలా కాదు, చూస్తారు, ట్రావెల్ అవుతారు, నచ్చిన తర్వాత తనను కూడా ప్రేమిస్తున్నాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాయా విల్ ప్రపోజ్ రామచంద్ర. అమ్మాయిలు ఇలా ఉంటారు. సో తను ఆ విధంగా అంతే రియాలిటీగా ప్రెజెంట్ చేశారు. ఇక్కడ నువ్వు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే, ఎప్పుడైతే తను ప్రపోజ్ చేస్తుందో రామచంద్ర ఏమంటాడంటే, ఎందుకు ఫ్రెండ్స్గా బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు వరకు మన మధ్య ఏమైతే ఉందో అది బాగానే ఉంది కదా అంటే, తను ఏం కోప నెగిటివ్గా తీసుకోదు, మీరు ఇలా మాట్లాడతారో నాకు ముందే తెలుసు అని చెప్పి షీ విల్ టేక్ దట్ రిజెక్షన్ అండ్ షీ హ్యాండిల్ ఇట్ ఇన్ డీసెంట్ మేనర్. అదేంటి, నేను ప్రపోజ్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేయాలి అన్నట్టు కాకుండా, నా మనసులో మాట మీకు చెప్పాను, మీకు ఇష్టం కాదు, మీ అది నేను అడగలేదు, మీరు ఇలా మాట్లాడతారో నాకు తెలుసు అని చెప్పి షీ విల్ టేక్ దట్ రిజెక్షన్ అండ్ షీ విల్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ వెరీ నీట్ అండ్ డీసెంట్ మేనర్. తర్వాత ఒక సీన్ కట్ అయిపోద్ది, తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్లోకి వస్తుంది. పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి మళ్ళీ తను చెప్పాలనుకుంటున్నాను చెప్పేసి మళ్ళీ షీ విల్ ఆస్క్ అబౌట్ దట్ లవ్ ప్రపోజల్. మళ్ళీ రామచంద్ర చేయించాలనుకుంటున్నాడు విందు, చెప్పాలనుకుని చెప్పేసి వెళ్ళిపోతుంది. గొడవ పెట్టదు, గోల్ చేయదు, ఇబ్బంది పెట్టదు. ఆ తర్వాత రామచంద్ర మాయని మళ్ళీ ఒక బీచ్ స్పాట్ సంథింగ్ లేక్ స్పాట్ తీసుకెళ్తాడు, బ్రిడ్జ్ లాంటిది, అక్కడ తీసుకెళ్ళి సినిమా మొత్తానికి నాకు పిచ్చ పిచ్చగా నచ్చిన సీన్ ఇది. ఎందుకంటే మాయ ప్రపోజల్ని రామచంద్ర యాక్సెప్ట్ చేసే సీన్. రామచంద్ర అడుగుతాడు, ఎందుకు వై మీ ఎంతమంది ఉండగా నేను, ఎందుకంటే ఇట్స్ ఎ గర్ల్ థింగ్, నీకు అర్థం కాదు అంట అని మాయ అంటుంది. ఇమీడియట్గా రామచంద్ర సరే పెళ్లి చేసుకుందాం అంటారు, పెళ్లి చేసుకుందాం అంట. కానీ ఇక్కడ నేను షాక్ అయింది ఏంటి అంటే, అంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ ఓకే అయిపోయింది బ్రో. మాయ ప్రపోజ్ చేసింది, రామచంద్ర ఓకే చెప్పేశాడు, ఇద్దరి మధ్య లవ్ ఓకే అయిపోయింది. వేరే ఏ సినిమాలో అయినా సరే లవ్ ఓకే అయిపోతే సాంగ్ ఉంటుంది, సాంగ్ కాదు అట్లీస్ట్ ఈ క్యారెక్టర్స్ ఇద్దరు హగ్ చేసుకుంటారు, లేదా కిస్ చేసుకుంటారు, లీస్ట్ లో లీస్ట్ ఒక ఫోర్ హెడ్ కిస్ ఉంటుంది. ఈ అవేమి ఉండవు, షేక్ హ్యాండ్ ఇచ్చుకొని సైలెంట్ గా నడుచుకుని వెళ్ళిపోతారు. ప్రొఫెషనలిజం అంటారు దాన్ని. అంటే ఇక్కడ క్యారెక్టర్స్ ని ఎంత మెచ్యూర్డ్ గా రాశారు. హీరో క్యారెక్టర్ ఒక ఆక దగ్గర తిరిగే ఏదో కాదు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. హీరోయిన్ ఒక లెక్చరర్, మ్యాథ్స్ లెక్చరర్. సో వాళ్ళు ఒక పబ్లిక్ స్పేస్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, దే నో. అంత మెచ్యూర్డ్గా ఆ క్యారెక్టర్స్ బిహేవ్ చేస్తారు. ఇదే గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు ఏమై చేశారు అసలు సినిమాల్లో, ట్రైన్ సీన్లో ముద్దు, ట్రైన్లో ముద్దు సీన్ పెట్టారు అండ్ న్యూయార్క్ లాంటి సిటీలో ఓపెన్గా కిస్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ యొక్క మెంటాలిటీ, ఆ క్యారెక్టర్స్ బిహేవ్ చేసే పద్ధతి అది. బట్ ఇక్కడ రామచంద్ర అండ్ మాయా ఇద్దరు డిఫరెంట్, దే ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు నో హౌ టు బిహేవ్ ఇన్ పబ్లిక్ స్పేస్. అండ్ నువ్వు వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ కూడా చూస్తే చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రొమాన్స్, చాలా సటిల్ గా ఉంటుంది, మెచ్యూర్డ్ రొమాన్స్, మెచ్యూర్డ్ రొమాన్స్. వాళ్ళు ఫస్ట్ కిస్ కూడా నీకు ఒక ప్రైవేట్ స్పేస్ లో ఉంటుంది, పబ్లిక్ గా ఓపెన్ గా చిల్లరగా ఉండదు. ఒక రూమ్ లో ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతూ ఉంటారు, దేర్ అబౌట్ టు కిస్, రామచంద్ర వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు మాయా ఒక మాట చెప్తుంది, బ్యూటిఫుల్ డైలాగ్, నా వయసు ఎంతో తెలుసా, 26, 26 వెయిట్ చేసా ఈ ముద్దు కోసం, ఇంకొక క్షణం కూడా వెయిట్ చేయాలన్నాను. ఇమీడియట్ గా హీ విల్ కిస్ హర్. హౌ బ్యూటిఫుల్ దట్ ఈస్. అంత మెచ్యూర్డ్ గా ఈ క్యారెక్టర్స్ ని, వాళ్ళ లవ్ స్టోరీని అట్ ద సేమ్ టైమ్ అంతే రొమాంటిక్ గా విత్ నో వల్గారిటీ మెయింటైనింగ్ దట్ డీసెంట్ ప్రెజెంటేషన్ మనకి ఈ క్యారెక్టర్స్ ని వాళ్ళ లవ్ స్టోరీని ప్రెజెంట్ చేస్తారు. అందుకే వీళ్ళిద్దరు క్యారెక్టర్తో మనం అంత కనెక్ట్ అవుతాం, అందుకే మాయాతోటి అంత బాగా కనెక్ట్ అవుతాం, అంత మెచ్యూర్డ్ గా ఉంటుంది. కాబట్టి మనం విల్ రెస్పెక్ట్ మాయా, విల్ రెస్పెక్ట్ రామచంద్ర, దట్స్ 100% రైట్. బికాస్ ఎందుకంటే స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా జనాలు కన్విన్సింగ్ గానే ఉంటుంది. బికాస్ ఈ వెంకటేష్ గారు ఘర్షణకు ముందు సినిమా మల్లీశ్వరి, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ తెలిసింది అందరికి. అండ్ ఘర్షణకి లుక్ ఇట్ ఇస్ మేక్ ఓవర్ కొంచెం లిటిల్ బల్కీగా అయ్యి, అండ్ సేమ్ హీరోయిన్ కి హీరోకి అంత ఏజ్ డిఫరెన్స్ లేనట్టే కనిపిస్తుంది ఆన్ స్క్రీన్ కూడా. దో ఏజ్ డిఫరెన్స్ ఇస్ డిఫరెంట్ అవుట్ సైడ్, బట్ స్క్రీన్ మీద కన్విన్సింగ్ గానే ఉంటుంది. వల్గారిటీ లేకుండా ప్రాపర్ మెచ్యూర్డ్ లవ్ ట్రాక్ ఒకటి, హీరోయిన్ కాస్ట్యూమ్స్ కూడా చాలా డీసెంట్ అదే. అండ్ ఇట్స్ వెరీ కన్విన్సింగ్ టు సీ బోత్ హీరో అండ్ హీరోయిన్ ఫర్ దట్ ఫిలిం. అంటే ఏజ్ కొంచెం ఏజ్ ఎక్కువ కాదు, కొంచెం ఏజ్ తక్కువ కాదు. అండ్ మోర్ ఓవర్ దిస్ ఫిలిం ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు ప్యాషన్ ఫర్ పోలీస్. వాళ్ళు ఎప్పుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు ఎక్కడో పోలీసులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే హీ వాంటెడ్ టు మేక్ సమ్ రియల్ స్టోరీ ఆన్ పోలీస్.
కొంచెం పోలీసులకు దగ్గరగా. సో అందుకే ఘర్షణ టేకింగ్ ఆ స్టైలిస్టింగ్స్ అన్ని కూడా కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. నాకు బాగా నచ్చింది ఏంటంటే నువ్వు చెప్పింది కరెక్టే, రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే మనం చూసే స్టీరియోటైప్ కమర్షియల్ మూవీస్లో హీరో ఎప్పుడు ఓడిపోడు, విలన్ ఎప్పుడు గెలవడు. రెండు వన్ టూ సిచ్యువేషన్స్లో విలన్ గెలిచినా హీరోకి పెద్ద లాస్ జరగదు, హీరో ఎక్కువ దెబ్బలు తిండు. బట్ ఘర్షణ సినిమాలో చూస్తే హీరో ఛాలెంజ్ చేసినవన్నీ ఫుల్ఫిల్ చేస్తారు, బట్ విలన్ ఛాలెంజ్ చేసినవేమి ఫుల్ఫిల్ చేయలేరు. అది స్టీరియోటైప్ కమర్షియల్ మూవీస్లో ఉండే ఫార్ములా. బట్ ఇక్కడ అలా కాదు, రియాలిటీకి దగ్గరగా విలన్ ఛాలెంజ్ చేస్తాడు, నీ పిల్లని ఎత్తుకెళ్ళిపోతా, నీ లపాకిని ఎత్తుకెళ్ళిపోతా, నీ ఫ్రెండ్స్ని చంపుతా ఇలాంటి అంటాడు. బట్ కంప్లీట్గా ఛాలెంజ్ని ఫుల్ఫిల్ చేయడు. అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతా అంటాడు, ఎత్తుకెళ్ళిపోయాడు. మీ ఫ్రెండ్స్ అందరినీ చంపేస్తా అంటాడు, ఒకరిని చంపుతాడు, ఇంకొకరిని వాడే చనిపోయేలా చేస్తాడు. ఇక్కడ ఎలా ఉంటుందంటే రియల్గా బయటను కూడా ఇలాగే జరుగుతుంది, రౌడీ అంత పవర్ఫుల్ అయితే నిజంగా అలాగే చంపుతాడు అన్నట్టు ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్ స్టీరియోటైప్ కమర్షియల్ మూవీస్లో విలన్ అలా గెలవడు. విలన్ ఒకటి ఛాలెంజ్ చేశాడు అంటే దాన్ని తెలివిగా హీరో కౌంటర్ అటాక్ ఇచ్చేసి విలన్ చేయాలనుకున్న చేయనివ్వకుండా ఆపేస్తాడు. బట్ ఇక్కడ అలా కాదు, రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. హీ విల్ ట్రై టు స్టాప్ దట్ విలన్. సెకండ్ హాఫ్ అంతా లిటరల్లీ ఒక ఒక మనం ఓవర్వ్యూలో చూస్తే లిటరల్లీ పండ ఆడుకున్నాడు రామచంద్రని. కరెక్ట్, గ్రిప్పింగ్గా ఉంటుంది. తను చేయాలనుకున్నవన్నీ చేసేస్తాడు. నీ లపాకిని ఎత్తుకెళ్ళిపోతాను అంటాడు, ఎత్తుకెళ్ళిపోతాడు. నీ ఫ్రెండ్ని ఒకటి చంపి, నీ ఫ్రెండ్స్ని చంపేస్తా అంటాడు, ఒకరిని చంపేస్తాడు. శ్రీకాంత్ వాళ్ళ వైఫ్ని తీసుకెళ్ళిపోతాడు, ముక్క ముక్కలు చేసి తలను మాత్రం తీసుకెళ్ళి చూపిస్తాడు, శ్రీకాంత్ చచ్చిపోయేలా చేస్తాడు. సో హీ ఆల్మోస్ట్ డిస్ట్రాయిడ్ రామచంద్ర, ఆల్మోస్ట్. అందుకని మనకి చాలా గ్రిప్పింగ్ గా, చాలా కనెక్టివ్ గా ఉంటది. బయట కూడా ఎలా జరగచ్చేమో ట్రూ. ఇప్పుడు మనం బయట జరుగుతున్న ఈవెంట్స్ ఇవన్నీ చూస్తున్నాం, దట్ ఈస్ ఆల్మోస్ట్ రిలేటబుల్ గానే ఉంటుంది. ఇప్పుడు దెర్ ఆర్ లాడ్ ఆఫ్ పోలీస్ మూవీస్, అప్పుడు కూడా చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఘర్షణ ఇస్ వన్ ఫిల్మ్ విచ్ ఇస్ రిలేటబుల్. అండ్ మేక్ ఓవర్ స్టైలింగ్ కూడా ఐ థింక్ వెంకటేష్ గారికి సూట్ అయినట్టు పోలీసెస్ ఇంకెవరికి సూట్ అవదేమో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అదే టైంలో 2004 అండ్ 2003 టైంలోనే అసిన్ గారు మన తెలుగు ఇండస్ట్రీ టాప్ 4 యాక్టర్స్లో ముగ్గురుతో పోలీస్ స్టోరీ, పోలీస్ బ్యాక్డ్రాప్ సినిమాలే తీసి హిట్ కొట్టారు. వన్ వెంకటేష్ గారితో ఘర్షణ, టూ నాగార్జున గారితో శివమణి, త్రీ బాలకృష్ణ గారితో లక్ష్మీ నరసింహ. అవును, అన్ని ఆ 2003-4 ఇయర్స్లో, 2003-2004 టైంలోనే దిగింది. అవును, బట్ నాకు పర్సనలీ ఐ లైక్ ద మేక్ ఓవర్ ఆఫ్ వెంకటేష్ గారు, ఆ డెనిమ్ షర్ట్, డెనిమ్ జీన్స్, బ్లూ అండ్ బ్లూ. అన్ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నేను కూడా అదే షర్ట్ వేసుకొచ్చాను. ఇట్ వాజ్ గౌతమ్ మీనన్స్ హీరో స్టైల్, పోలీస్ హీరో. మీరు నువ్వు శివమణి చూస్తే దట్ ఇస్ పూరీస్ పోలీస్ హీరో. పోలీస్ అందులో వేరే స్వాగ్ ఉంటుంది అసలు. అవును, నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్ అన్నట్టు అది వేరే స్వాగ్. అండ్ నువ్వు ఇంకా లక్ష్మీ నరసింహ చూస్తే కంప్లీట్లీ అది బాలయ్య పోలీస్, అది బాలయ్యబాబు పోలీస్ స్టైల్ అది. సో దేనికి దాన్ని మనం కంపేర్ చేయలేం, ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి ప్రెజెంటేషన్ వాళ్ళది. లుక్ ఎట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆసిన్ గారు ఇందులో. ఘర్షణ సినిమాలు కంప్లీట్ మెచ్యూర్డ్, శివమణిలో కొంచెం డిప్రెస్ అయిపోయిన, లవ్ డిప్రైడ్, మ్యూజిక్ లవర్, కెనాట్ టాక్. అండ్ లక్ష్మీ నరసింహలో కంప్లీట్ మాస్ మసాలా దీనిలో ఉంటది, సి సెంటర్ హీరోయిన్ లా ఉంటారు. సో అప్పట్లో ఊపు సెంటర్ హీరోయిన్ కాదు, తను కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్, స్టూడెంట్. బట్ కారంపొడి, సో ఐ థింక్ ఆ టైంలో మంచి ఊపు ఊపారు ఆసిన్ గారు. అవునవును, ఐ రియలీ విష్ ఆవిడ సినిమాలు ఇంకా రావాలి. బాలీవుడ్ బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత డిసపియర్ అయిపోయారు. సో బ్యాక్ టు ద అవర్ డిస్కషన్ అబౌట్ ద మూవీ, ఘర్షణ సినిమాలో మనకి ఎప్పుడైతే అంతా సెట్ అవుతుంది, ఈ లవ్ సీన్స్ అన్నీ అయిపోయి వాళ్ళతో ఆ ఇద్దరు క్యారెక్టర్స్తో మనం ఎమోషనల్లీ, ఆడియన్స్ ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయిన తర్వాత దెన్ కమ్స్ పండా. పండా అన్న క్యారెక్టర్ రావడం, వాడి గురించి ఒక బ్యాక్డ్రాప్, ముంబైలో ఇలా ఎలా చేశాడు అలా చేశాడు, ఇక్కడ వచ్చి రావడం రావడంతోనే హీ స్టైల్ ఆఫ్ క్రైమ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసేస్తాడు. సో ఒక్కసారిగా సినిమా రొమాంటిక్ మూడ్ నుంచి యాక్షన్ మూడ్లోకి వెళ్ళిపోద్ది. పండా రాగానే యాక్షన్ మూడ్లోకి వెళ్ళిపోవడం, అక్కడ మళ్ళీ వీళ్ళని క్రైమ్ బ్యాచ్కి మళ్ళీ షిఫ్ట్ చేస్తారు. సలీం బేగ్ ఆయన పేరు, పండా క్యారెక్టర్ ప్లే చేసిన ఆయన, ఐ థింక్ హీ నెయిల్డ్ ఇట్. యా యా,
ఆ సినిమా. అండ్ వాయిస్ ఓవర్ గౌతమ్ వాసుదేవ మీనన్ గారు, కరెక్ట్. ఆ క్యారెక్టర్ కి గౌతమ్ వాసుదేవ మీనన్ గారు వాయిస్ ఓవర్ చాలా డెప్త్ క్రియేట్ చేసింది. ఐ మీన్ ఘర్షణలో ఆ రోల్ పడినట్టు మళ్ళీ ఇంకే సినిమాలో పడలేదు ఆయనకి. సలీం బేగ్ గారు నెగిటివ్ క్యారెక్టర్ ఏదో అక్కడక్కడ చిన్న చిన్న లెజెండ్ మూవీలో నాకు కనిపించారు ఒకసారి హీరో ఇంట్రడక్షన్ కి బాల్ యంగ్ బాలయ్య బాబు గారు ఇంట్రడక్షన్ తనతోనే మొదలవుద్ది. ఓహో, అంటే అక్కడక్కడ బట్ ఘర్షణ లాంటి క్యారెక్టర్ మళ్ళీ చేయలే. అవును, నెగిటివ్ గా కూడా ఐ లైక్ హిస్ క్యారెక్టర్ ఆల్సో, సేమ్ కొంచెం ఆ రౌడీ రిలేటబిలిటీలోనే ఉంటది. సో ఎప్పుడైతే పండ వస్తాడో మనకి ఫాస్ట్ ఫాస్ట్గా ఆ క్రైమ్ ఆ యాక్షన్ మూడ్లోకి షిఫ్ట్ అయిపోద్ది. ఇక్కడ హీరో గ్యాంగ్ని మళ్ళీ క్రైమ్ బ్రాంచ్కి షిఫ్ట్ చేస్తారు. మళ్ళీ దాసన్ టార్గెట్ చేస్తారు. వాళ్ళు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసినట్టు దాసన్ చంపాడు వెంటనే, చంపేసిన వెంటనే పండ రెవెంజ్తో రెవెంజ్ ప్లాన్ చేసుకుంటాడు. ఇక్కడ రెవెంజ్ ప్లాన్ చేసి ఎవరైతే పోలీసులు ఇన్ఫార్మ్ చేశారో వాడిని చంపేసిన తర్వాత హీరోతో ఒక వార్నింగ్ సీన్ ఉంటుంది. వార్నింగ్ సీన్ తర్వాత హీరో ఇమీడియట్గా అలర్ట్ అయ్యి టీం అందరినీ పిలిచేసి విలన్ ఒకటి ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్ని హీరో ముందుగానే గెస్ చేసి ఈ కౌంటర్ అటాక్కి ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ సీన్స్ మనకు బాగా నచ్చితే హీరో గెలుస్తారు కదా కౌంటర్ అటాక్, అంటే తెలివిగా కౌంటర్ అటాక్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ సీన్స్ మనకు నచ్చితే. బట్ ఇక్కడ నేను డిసప్పాయింట్ అయింది ఏంటంటే అంత ఎగ్జిక్యూషన్ బాగానే చేశారు. అక్కడ సినిమాలో షార్ట్ చూస్తే వాళ్ళు ఇంకా ఇంటికి అప్రోచ్ అవ్వకముందే, విలన్ గ్యాంగ్ ఇంటికి అప్రోచ్ అవ్వకముందే పోలీస్ గ్యాంగ్ అంతా బయటకు వచ్చి షూటింగ్ స్టార్ట్ చేసేస్తారు. కొంచెం దగ్గరకు వచ్చి షూట్ స్టార్ట్ చేస్తే అయిపోయింది కదరా అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఓకే, అక్కడ దొరకకూడదు, విలన్ దొరకకూడదు. అక్కడ నుంచి ఒక ఫైట్ సీన్తో పండ ఎస్కేప్ అయిపోతాడు. పండ ఎస్కేప్ అయిపోయిన తర్వాత నుంచి ఇక్కడ నుంచి చాలా గ్రిప్పింగ్ వెళ్ళిపోతుంది స్క్రీన్ ప్లే అంతాను. పండ ఏదైతే వార్నింగ్లో ఛాలెంజ్ చేస్తాడో అవన్నీ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఒకదాని తర్వాత ఒకటి. ఇక లిటరల్లీ పండ ఆడిస్తాడు రామచంద్రనే. రామచంద్ర కూడా ఎక్కడ తగ్గకుండా రివర్స్ కౌంటర్ ట్రై చేస్తూనే ఉంటాడు, కానీ పండ విన్స్ మోర్. అది రియాలిటీ, ఇంతకు మనం మాట్లాడుకున్నట్టు అది రియాలిటీ. పండ ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. పండకు భయపడకుండా నేను ఎక్కడ దాయడం ఏంటి మాయా అని చెప్పేసి హీరో మాయను పెళ్లి చేసుకుంటాడు, రామచంద్ర మాయను పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. దిస్ బ్యూటిఫుల్ సాంగ్, రొమాంటిక్ సాంగ్. ఇక్కడ యాక్చువల్లీ సినిమా లీనియర్లో చూద్దాం ఒకసారి. అసలు ఓపెనింగ్లో హీరో రామచంద్ర అక్కడి నుంచి పడకుండా ఉండుంటే లీనియర్లో వెళ్ళేటప్పుడు ఇంత హ్యాపీ మూమెంట్లో హీరో హీరోయిన్ రొమాంటిక్గా ఉన్న మూమెంట్లో ఆడియన్స్ చాలా రిలాక్సింగ్గా హ్యాపీగా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్న టైంలో విలన్ సడన్గా వచ్చి అటాక్ చేసి హీరోయిన్ని తీసుకెళ్ళిపోతే ఆడియన్స్ ఖచ్చితంగా సీన్ యాక్సెప్ట్ చేయాలి తెలుసా. ఆల్రెడీ మనకి స్టార్టింగ్లో వెంకటేష్ గారు పడిపోయారు, ఇక్కడ జరుగుతుంది, సో దిస్ ఈజ్ ద మూమెంట్, ఆఫ్టర్ దిస్ సాంగ్ జరగబోతుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఆ పర్టికులర్ అటాక్కి ఆడియన్స్ ప్రిపేర్డ్గా ఉన్నారు కాబట్టి విలన్ హీరో వార్నింగ్ ఇచ్చినట్టు అలానే తీసుకెళ్లిపోతాడు. బట్ దేర్ హ్యాస్ టు బి సమ్ పాయింట్ విచ్ ద హీరో షుడెంట్ బి డైరెక్ట్లీ బీట్ డౌన్. సో దానికి ఏంటి, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ శ్రీకాంత్ డానియల్ బాలాజీ గారు ప్లే చేసిన క్యారెక్టర్ వాళ్ళ వైఫ్ ని కిడ్నాప్ చేసి వీడిని బెదిరించి గన్ స్వాప్ చేపిస్తారు. ఎందుకంటే ద ప్రొటాగనిస్ట్ షుడెంట్ బి డైరెక్ట్లీ డౌన్ ఇన్ ఎనీ ఫిల్మ్ బికాస్ ఆడియన్స్ విల్ నాట్ యాక్సెప్ట్. సో ఇండైరెక్ట్ గా కొంచెం డౌన్ అయినట్టు అలాంటప్పుడే హీరో డౌన్ అవుతాడు. అవును, సో దట్ ఈస్ ద మెయిన్ కోర్ కాన్ఫ్లిక్ట్ దేర్. ఎస్, సో దెన్ అగైన్ గెటింగ్ బ్యాక్, రివెటింగ్ ఇట్ బ్యాక్, రీవాంపింగ్ ఇట్ బ్యాక్ స్టార్ట్ అవుద్ది. అగైన్ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్సే మళ్ళీ వాళ్ళిద్దరు ఫామ్ హౌస్, ఐ మీన్ ఆ లేక్ దగ్గర ఉన్న ఫామ్ హౌస్కి వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి అగైన్ అప్పుడు హిజ్ ఇన్నర్ కాన్షియస్నెస్ రన్స్ పెద్ద డీజీపీ గారు, డీజీపీ కమిషనర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వచ్చి దెన్ హిజ్ ఇన్నర్ కాన్షియస్నెస్ రన్స్ లేవాలి హ్యాఫ్ టు గెట్ బ్యాక్ వాట్ ఎవర్ ఇట్. అప్పటి నుంచి కొంచెం ఇట్ గోస్ ఆ ఇన్స్టెంట్ హై అంటారు చూసావా, ఇట్ వెళ్తుంటుంది. శ్రీకాంత్ విలన్కి హెల్ప్ చేశాడు. అవును, శ్రీకాంత్ కి డైరెక్ట్గా కాల్ చేయకుండా విలన్ హీరోకి కాల్ చేసి రా నువ్వు చూసుకుందాం అన్నట్టు ఫోన్ చేసి అక్కడ ట్రైన్ రైల్వే పట్టాల దగ్గరికి వెళ్తే, రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తే శ్రీకాంత్ వైఫ్ సంధ్య తల నరికేసి వేసేస్తారు. ఇక్కడ నువ్వు చూడు ఈ పర్టికులర్ సీన్లో హీరో క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అన్నది ప్రజెంట్ చేశారు. ఎందుకంటే హీరో క్యారెక్టర్ స్ట్రాంగ్ అవడం, పక్కన ఉన్న క్యారెక్టర్ వీక్ అయ్యి హీరో అలాంటి సిచ్యువేషన్ హీరోకి వస్తే ఎలా డీల్ చేస్తారు అన్నది హీరో ఎంత స్ట్రాంగ్ అన్నది మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే శ్రీకాంత్ తన వైఫ్ తనను చూస్తాడో డిప్రెస్ అయిపోయి తనను తను కాల్ చేసుకుంటాడు. బట్ ఇక్కడ
శ్రీకాంత్ కి ఎలాంటి ఫీలింగ్ అయితే ఉందో రామచంద్ర కూడా అలాంటి ఫీలింగ్ ఉంది, తన కళ్ళ ముందు తన ఫ్రెండ్ కాల్చుకొని చచ్చిపోయాడు. బట్ ఇక్కడ రామచంద్ర డిప్రెస్ అయిపోడు, ఆ ఎమోషనల్గా డౌన్ అవ్వడు. ఖచ్చితంగా మనల్ని ఎవరో ఫాలో చేసి ఉంటాడు. ద స్ట్రాంగ్ మైండ్ సెట్ హీరోకి ఉండడమే విచ్ మేక్స్ ద క్యారెక్టర్ హీరో కరెక్ట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఇమీడియట్ గా వెనక్కి వెళ్ళడం, వాళ్ళని పట్టుకుని అక్కడ నుంచి పండా ఉన్న లొకేషన్స్ తీసుకెళ్లి హీరోయిన్ కాపాడతాడు. ఇక్కడ యాక్చువల్లీ తమిళ వర్షన్ లో హీరోయిన్ చనిపోతారు తెలుసా, హీరోయిన్ ఐ మీన్ జ్యోతిగా క్యారెక్టర్ చనిపోతుంది. అవునా, ఓకే, తెలుగు వాళ్ళకి సెట్ అవ్వదు, హ్యాపీ ఎండింగ్ కావాలి అని చెప్పి హీరోయిన్ చంపకుండా హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు అన్నమాట. యాక్చువల్లీ తమిళ వర్షన్ లో జ్యోతిగా క్యారెక్టర్ చనిపోతుంది. యాక్చువల్లీ తెలుగులో చూసినప్పుడు కూడా హీరోయిన్ చనిపోద్దని అనుకుంటాం, కానీ మళ్ళీ ఎండింగ్ లో ఒక రివీల్స్ కరెక్ట్. సో అక్కడ నుంచి మళ్ళీ ఫైనల్ గా పండానికి పట్టుకొని ఇట్ విల్ బి అ వెరీ గుడ్ కాప్ స్టోరీ, పవర్ఫుల్ కాప్ స్టోరీ, రిలేటబుల్ కాప్ స్టోరీ. యా ఎగ్జాక్ట్లీ, రిలేటబుల్ కాప్ స్టోరీ. అంతే స్టైలిష్ గా ఉంటారు వాళ్ళు, వాళ్ళ గ్యాంగ్, వాళ్ళ టీమ్ నలుగురు, అండ్ ఇక్కడ నుంచి ఒరిస్సా నుంచి వచ్చిన ఒక రౌడీలు, వాళ్ళు ఎలా ఉండాలో కోర్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో క్యారెక్టర్స్ కి ప్రాపర్ గా ప్రెసెంట్ చేశారు గౌతమ్ మీనన్ గారు. అండ్ నీకు బాగా నచ్చిన సీన్ ఏంటి సినిమాలో? నేను చెప్పాను కదా, ఇందాకే చెప్పాను కదా, సినిమాలో నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే వెంకటేష్ గారు ఆసిన్ గారు ఉన్న స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, ఈవిడేమో ఎంఎస్సీ మ్యాచ్ ఐఐటి మద్రాస్ అని. ఐ లైక్ దట్, ఐ దట్ ఈస్ వేర్ హీరో హీరోయిన్ ఇన్ఫాక్ట్ లిటిల్ చిన్న బ్లాసమ్ ఆఫ్ లవ్ అంటారు చూసావు, దట్ అక్కడే కదా పీక్ అయింది. ఐ లైక్ దట్ సీన్ సో మచ్. నాకైతే రెండు సీన్లు, అంటే ఐఎమ్ మీ బీయింగ్ తెలుగు ఆడియన్, నాకు ఒక లవ్ సీను కావాలి, ఒక ఎలివేషన్ సీను కావాలి. ఆ రెండు ఉన్నాయి అంటే నాకు ఇష్టమైన రెండు సీన్లలో. ఒకటి ఇంతక నేను చెప్పినట్టు వెంకటేష్ గారు అసిన్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసే సీన్. ఇప్పుడు వరకు అలాంటి సీన్ నేను ఇప్పుడు కోసం ఏ సినిమాలను చూడలేదు. లవ్ యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత, యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని వచ్చేసి చాలా సింపుల్గా నడుచుకొని వెళ్ళిపోతారు. అది బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. ఒక క్యారెక్టర్స్ కోర్ వాల్యూస్ని పాడు చేయకుండా ప్రజెంట్ చేశారు. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చిన సీన్ ఇంకొకటి ఏంటంటే ఐకానిక్ యాసిడ్ సీన్. యాసిడ్ సీన్ అక్కడ అసలు టేకింగ్ చూడు, స్లోగా టెన్షన్ బిల్డ్ చేస్తారు. అక్కడ వెంకటేష్ మాత్రం చాలా కూల్గా అలానే చూస్తూ సిగరెట్ వెలిగించి చూస్తూ ఉంటాడు, ఈ అమ్మాయిని ఇక్కడ ఏడిపించేస్తుంటాడు. యాసిడ్ అన్న మాట రాగానే సిగరెట్ కింద పడిచేసి వెంటనే వస్తాడు. ఇక్కడ టైట్ క్లోజ్ లో ఫేస్ లో యాసిడ్ ముఖం మీద పడగానే టైట్ క్లోజ్, బ్యాక్ గ్రౌండ్ లో హరీష్ జయరాజ్ గారి బీజిఎం, వెంకటేష్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ మేడ్ దిస్ సీన్ ఐకానిక్, మేడ్ దిస్ షాట్ ఐకానిక్. ట్రూ ట్రూ ట్రూ. బీజిఎం విషయానికి వస్తే కొట్టాడు భయ్య హరీష్. ఆ టైంలో మ్యూజిక్ వర్ చాట్ బస్టర్స్, మూడు నాలుగు సాంగ్లు, చెలియ చెలియ గానీ, చెలియ చెలియ సాంగ్ ఏంటి, అసలు హీరో ఎలివేషన్ బీజిఎం ఎలా ఉంటది, ఇట్స్ లైక్ న్యూ ఏజ్ మ్యూజిక్. అండ్ నీకు పండా కూడా మ్యూజిక్ ఉంటది, పాడద్దు తట్టుకోలేరు. నో నో, మ్యూజిక్ పిచ్చి పీక్స్. అసలు ముగ్గురు ముగ్గురు ఎలా తీసేస్తారు. అవును, నీకు ఆ పర్టికులర్ షాట్ లో ఏదైతే యాసిడ్ షాట్ ఉందో వెంకటేష్ గారి స్క్రీన్ ప్రెసెన్స్, ఆ టైట్ క్లోజ్, బ్యాక్గ్రౌండ్ లోని హరీష్ జీరస్ బీజిఎం, నెక్స్ట్ లెవెల్. అండ్ అండ్ ఈ సినిమాని ఇప్పుడు చాలా సీన్స్ ని, ఐకానిక్ షార్ట్స్ ని మీ మెటీరియల్ అయిపోయాయి, చాలా వరకు అయిపోయాయి. సో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద క్లాసిక్ మూవీస్ ఆఫ్ విక్టరీ వెంకటేష్ గారు ఫిల్మోగ్రఫీ అండ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు ఫిల్మోగ్రఫీ. అందుకే హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్, ఎందుకంటే ద సేమ్ డైరెక్టర్ డైరెక్టెడ్ సూపర్ గుడ్ లవ్ స్టోరీ యాజ్ ఏ మాయ చేసేవే, అండ్ అగైన్ యాక్షన్ థ్రిల్లర్ లైక్ ఘర్షణ అండ్ సాహసం శ్వాసగా సాగిపో. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ ఈ రోజుకి అట్లీస్ట్ వీక్లీ వన్స్ చూసే సినిమా సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఇట్స్ నెక్స్ట్ లెవెల్ మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మాత్రం. సో ఐ థింక్ ఘర్షణ ఈజ్ వన్ ఆఫ్ ద టైమ్లెస్ క్లాసిక్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ విక్టరీ వెంకటేష్ గారు. అండ్ అంతేనా, ఐ థింక్ వీఆర్ డన్ విత్ ఇట్. మేబీ ఈ సినిమాతో చాలా బాగానే ట్రిప్ అయ్యాం, చాలా వరకు డీకోడ్ చేసామని అనుకుంటున్నాను. ఈ సినిమాలో నాకు చాలా బాగా నచ్చిన డైలాగ్ ఒకటి ఉంటుంది, రామచంద్ర మాయాని చూసి మనసులో తను తను అనుకుంటాడు తనకు నేను నచ్చలేదు అది నాకు నచ్చింది అంటాడు. ఈ డైలాగ్ అర్థం ఏంటో మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఐ థింక్ వీఆర్ డన్ విత్ ఇట్, డన్ విత్ ఇట్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్ అండ్
స్టే ట్యూన్ టు ద ఫిల్మీ మైక్ అండ్ స్టే ట్యూన్ టు ఫిల్మీ ఫోకస్ ఒరిజినల్స్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ అ స్మాల్ డిస్క్లైమర్, మేము చేస్తుంది ప్రాపర్ పాడ్కాస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ. నో హేట్రెడ్ గైస్, నో హేట్రెడ్, జస్ట్ వాచ్ ఇట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. స్టే ట్యూన్ టు ద ఫిల్మీ మైక్, సీ యూ సూన్.